ప్రైజ్ ది లార్డ్. 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. మన ఆలోచనలే మనల్ని నడిపిస్తాయి, మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మనం మేలు పొందుతామా కీడు పొందుతామా అన్నది మన ఆలోచన విధానం మీదే ఉంటుంది. మరి మన ఆలోచనలు సరిగా ఉండాలి అని అంటే ఆ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు సరైన వ్యక్తి అయి ఉండాలి. 2 రకాల ఆలోచనలు మనలో పనిచేస్తూ ఉంటాయి. 1, దేవుడి నుండి వచ్చే ఆలోచనలు. 2, దుష్టు నుండి వచ్చేటువంటి ఆలోచనలు. దేవుడి నుండి వచ్చే ఆలోచనలు ఖచ్చితంగా మనకు మేలే చేస్తాయి, ఖచ్చితంగా మనల్ని సవ్యమైన దిశలో నడిపిస్తాయి, మనము ఆశీర్వాదకరంగా ఉండినట్లు చేస్తాయి. దుష్టు నుండి వచ్చేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా మనకు కీడు చేస్తాయి, మనం నష్టపోయేలా చేస్తాయి, మన జీవితం నాశనమయ్యేలా చేస్తాయి. అయితే దేవుడు ఆలోచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దుష్టుడు కూడా ఆలోచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఎవరి ఆలోచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నది ప్రశ్న. నీవు దేవా, నీ ఆలోచనలు నాకు దయచేయి, నీ ఆలోచన చేత నన్ను నడిపించు అని నువ్వు కోరితే ప్రభు వాగ్దానం చేశాడు, నేను మీకు ఆలోచన చెప్తాను, మీరు నడవలసిన మార్గాలు మిమ్మల్ని నడిపిస్తాను, మీకు ఉపదేశం చేస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. యువదేకాల సమయంలో నీవు దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నావా? నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ దైనందిన కార్యక్రమాల్లో దేవుని ఆలోచన కొరకు గనక నువ్వు పరితపిస్తే, నువ్వు ఎదురు చూస్తే, నువ్వు ఆశిస్తే దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు. దావీదు నాకు ఆలోచనకర్త యెహోవా నేను స్తుతించదను అంటున్నాడంటే దావీదు ప్రతి ఆలోచన దేవుని నుండే తీసుకుంటున్నాడు. అందుకే దావీదు జీవితం విజయవంతమైంది, దావీదు జీవితం ఆశీర్వాదకరమైంది, దావీదు జీవితంలో ఎన్నో మేలులు అతడు పొందుకోగలిగాడు. ఈరోజు ప్రభు కూడా నీకు సిద్ధంగా ఉన్నాడు ఆలోచనలు ఇవ్వడానికి. ప్రభు నాకు కూడా ఆలోచన దయచేవా. ఒకవేళ మనుషుల ఆలోచనలు తీసుకొని, నీ స్వంత ఆలోచనలు తీసుకొని, దుష్టుని ఆలోచనలు తీసుకొని నష్టపోయావేమో, కుటుంబంలో సమస్యలు తెచ్చుకున్నావేమో, నీ భర్త ద్వారా సమస్యలు తెచ్చుకుంటున్నావేమో, నీ ఇంటి వారి ద్వారా సమస్యలు తెచ్చుకుంటున్నావేమో, ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నీ ఆలోచనలు నాకు దయచేవా. నాయనా, నేను మంచి మార్గంలో నడవడానికి, నేను మేలు పొందే మార్గంలో నడవడానికి నీ ఆలోచనలు నాకు దయచేవా అని అడిగితే ఇప్పుడే ఈ క్షణమే దేవుడు తన మార్గదర్శకత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు, తను నీకు మంచి ఆలోచనలు చెప్తాడు. దేవుడు నిన్ను చేయి విడవడు. ఆయన ఆలోచనలో నడిచినప్పుడు ఎంతో మేలు పొందుతావు. నన్ను చక్కగా గైడ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అన్ను బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు మంచి ఆలోచనలు ఇస్తాడు, నువ్వు మేలు పొందే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు, మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. ఎటు పోవాలా, ఏ నిర్ణయం తీసుకోవాలా, ఎవరితో ఎలా మాట్లాడాలా, నీ జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి విషయంలో దేవుడే తన ఆలోచన నీకు ఇచ్చి, దేవుడే తన తలంపుని నీకు ఇచ్చి, నువ్వు కాలు జారిపోకుండా, నోరు జారిపోకుండా, జీవితాన్ని చేజార్చుకోకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. అలనాటి భక్తులకు దేవుడు తన ఆలోచన ఇవ్వలేదా, తన ఆలోచన ఇచ్చి నడిపించలేదా? దానియేలుకు దేవుడు తన ఆలోచన ఇచ్చి నడిపించాడు, యోసేపుకు దేవుడు తన ఆలోచనలు ఇచ్చి నడిపించాడు, మోషేకి దేవుడు తన ఆలోచన ఇచ్చి నడిపించాడు. ఏం చెయ్యాలో ప్రతిదీ ప్రభువే మోషేకి గైడెన్స్ ఇచ్చాడు. మరి అట్టి కృప దేవుడు నీకు కూడా ఇస్తాడు. నీ జీవితం నష్టపోకుండా, నీ వ్యాపారం నష్టపోకుండా, నీ కుటుంబం నష్టపోకుండా, నువ్వు నష్టపోకుండా దేవుడు నడిపిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో మీరు ఆలోచన చెప్పండి. దుష్టుని ఆలోచనలు మాకు నాశనాన్నే కలిగిస్తాయి, నీ ఆలోచనలు మాకు మేలు కలిగిస్తాయి. నీ బిడ్డలకు నీ ఆలోచన ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.